Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామను ఇంటిలోనే విచారించాలట. హైకోర్టు రియాక్షన్ ఇదే. ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికలలో గెలిచి ఆ తర్వాత ఆ పార్టీతో విభేదిస్తూ దాదాపు మూడేళ్లుగా విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును విద్వేష వ్యాఖ్యల కేసులో గతంలో ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజద్రోహం కేసులు పెట్టింది. సిఐడి పోలీసులు కస్టడీలో రఘురామను కొట్టినట్లు సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. అయితే రాజద్రోహం కేసుల్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఇతర సెక్షన్ల క్రింద విచారణకు సిద్ధమవుతున్న సిఐడికి రఘురామ ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై గతంలో సిఐడి రాజద్రోహం సహా పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో విచారణ కోసం గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లిన పోలీసులు ఆయన కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల దెబ్బలకు తన కాళ్లు కమిలిపోయాయని రఘురామ అప్పట్లో ఆరోపించడం సంచలనమైంది. అయితే వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాటిని ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో రఘురామకు బెయిల్ కూడా ఇచ్చింది. గతంలో రాజద్రోహం సహా ఇతర కేసుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి షరతులతో బెయిల్ పొందిన రఘురామరాజును తిరిగి సిఐడి విచారించలేదు. ఆలోపే సిఐడి నమోదు చేసిన కేసులన్నీ కొట్టివేయాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు సిఐడికి నోటీసులు పంపింది. దీంతో రఘురామపై విచారణ ఇంకా పూర్తి కాలేదని సుప్రీంకోర్టు ఆయనకు షరతులతోనే బెయిల్ ఇచ్చిందని సిఐడి హైకోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. గతంలో సిఐడి కస్టడీలో తనపై జరిగిన దాడుల్ని సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో మరోసారి సిఐడి కస్టడీకి తనను పంపవద్దని హైకోర్టును రఘురామ కోరారు. తనను హైదరాబాదులోని ఇంటిలో విచారించాలని హైకోర్టును కోరారు. సిఐడి కస్టడీకి పంపితే మళ్లీ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. హైదరాబాదులోని ఇంటిలో సిఐడి విచారణ జరిపితే ఎంపీ రఘురామ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు దీనిపై స్పందించింది. సిఐడి కస్టడీ విచారణలో గతంలో రఘురామరాజుకు ఎదురైన అనుభవాలు, తాజాగా హైదరాబాద్ ఇంటిలోనే తనను విచారణ జరపాలని ఆయన చేసిన వినతిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామరాజును విచారించేందుకు సురక్షితమైన చోటు గుర్తించాలని సిఐడికి ఆదేశాలు ఇచ్చింది. అయితే సిఐడి దీనిపై అభ్యంతరాలు తెలిపింది. రఘురామపై రాజద్రోహం మినహా ఇతర కేసుల్లో విచారణ జరపాల్సి ఉందని, రోజువారీ విచారణ ఎంపీ ఇంటిలో చేయడం కుదరదని తెలిపింది. అయితే హైకోర్టు మాత్రం ఇరుపక్షాల ప్రయోజనాలని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతూ సేఫ్ ప్లేస్ వెతకాలని సిఐడికి సూచించింది.